Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అబ్బో జగన్ సర్కారుకు అందరూ డెడ్ లైన్లు పెట్టేస్తున్నారే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టేవారు ఎక్కువైపోతున్నారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక డెడ్ లైన్ పెట్టారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డెడ్ లైన్ విధించారు. తామేంటి, తమ స్థాయి ఏంటి, ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టేంత సీన్ తమకుందా అని కూడా చూసుకోవడం లేదు. నోటుకొచ్చింది మాట్లాడేయడం, డెడ్ లైన్ పెడుతున్నట్లు బెదిరిస్తున్నారంతే. ఏడేడు విద్యాసంస్థల విషయంలో లోకేష్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడుతున్నట్లు బెదిరించినా అదో అర్థముంది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు డెడ్ లైన్ విధించారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ పవన్ లోకేష్ కూడా ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడమే మరీ కామెడీగా ఉంది. జగన్కు వ్యతిరేకంగా ఎవరేది మాట్లాడినా అచ్చేసేయడానికి మీడియా ఉంది కదా అని వీళ్ళు రెచ్చిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం చంద్రబాబు బెదిరింపులనే చాలా లైట్గా తీసుకుంటోంది. ఇక పవన్ లోకేష్లను పట్టించుకుంటుందా? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పవన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడితే ఏమైంది? ఏమీ కాలేదు. పవన్ బెదిరింపులను ప్రభుత్వం అసలు లెక్కే చేయడం లేదు. పవన్ తనను తానుగా చాలా ఎక్కువగా ఊహించుకోవడంతోనే సమస్య వస్తోంది. ఒకవైపేమో తాను వైసీపీని నమ్మేది లేదని చెబుతూనే, మరోవైపు డెడ్ లైన్ పెట్టడం ఏంటో పవన్కే తెలియాలి. ఏదో సినిమాలో డైలాగులకు జనాలు చప్పట్లు కొడుతున్నారు కదా అని నిజ జీవితంలో కూడా సినిమా డైలాగులు చెబితే ఎవరూ పట్టించుకోరన్న విషయం పవన్కు అర్థం కావడం లేదు. తాను విధించిన డెడ్ లైన్ దాటిపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదు. అంతో ఇంతో అభిమానుల మద్దతున్న పవన్ పరిస్థితే ప్రభుత్వం ముందు ఇలాగుంటే ఇక లోకేష్ పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పనే లేదు. లోకేష్ నాయకత్వానికి పార్టీలోనే మద్దతు లేదు. టీడీపీని వదిలివేసిన నేతలంతా చెప్పిన విషయం లోకేష్ వల్లే పార్టీ దెబ్బతిందని, తన నాయకత్వ లక్షణాలను పెంచుకోవడంలో శ్రద్ధ చూపాల్సిన చిన్నబాబు ఏకంగా జగన్నే బెదిరిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగిస్తే ఉద్యమం చేస్తామన్నారు. తర్వాత ఏనాడైనా విషయాన్ని పట్టించుకున్నారా? ఒకటి రెండు కాదు, చాలా విషయాల్లో లోకేష్ వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసి తర్వాత అడ్రస్ లేకుండా పోతాడు. తన హెచ్చరికలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలంటే ఏ అంశం మీదైనా పెట్టిన డెడ్లైన్కు లోకేష్ కూడా కట్టుబడి ఉండాలి. చెప్పింది చేసి చూపాలి. ప్రైవేట్ రంగంలోనే ఏడేడు విద్యాసంస్థలను ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు లేదని లోకేష్ హెచ్చరించారు. సదరు జీవోను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇచ్చారు. మరి వారం తర్వాత ఏం చేస్తారు తెలియదు. ప్రభుత్వమేమో వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పింది. మరి తర్వాత లోకేష్ ఏం చేస్తారో చూడాలి.